వాళ్ళ ఇంటిని నడిపేటువంటి పెద్ద పోషణ చేసేటువంటి రైతు ఒక అరెకరమో ఎకరమో కౌలుకి తీసుకుని దాన్ని వ్యవసాయం చేసుకుంటూ దాని మీద వచ్చే 4 రూపాయలతోటి కుటుంబాన్ని నడుపుకునేటువంటి ఒక రైతు కష్టాల్లో ఉండి అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకుంటే ఈ దుర్మార్గపు ప్రభుత్వం ఘనమైనటువంటి జీవోల్ని జీవో నెంబర్ 43 కానీ జీవో నెంబర్ 102 కానీ వీటన్నిటినీ తీసుకొచ్చి మేము చాలా చేసేస్తాం రైతు భరోసా ఇస్తాం అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఒక్కరోజు ఏ ఒక్క నాయకుడు కానీ ఏ అధికారి కానీ వారిని పరామర్శించడానికి వెళ్ళనటువంటి నేపథ్యంలో వారందరూ దిగులుగా ఉంటే మనోహర్ గారు మేమందరం వెళ్ళినప్పుడు వాళ్ళ మొహాల్లో ధైర్యాన్ని చూసాం, బాధను చూసాం, ఎవరో రాలేదనేటువంటి వాళ్ళ అశ్రునయనాలతో ఉన్నటువంటి వారిని చూసినప్పుడు వారికి ఒక మాట చెప్పాం. మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు పంపారు, మీకు బాసటగా నిలబడమని చెప్పారు, త్వరలోనే ఒక మంచి ఆలోచనతో మీ ముందుకు వస్తాం అనేటువంటి మాట చెప్పినప్పుడు ఒక్కసారిగా వారి కళ్ళలో కనపడినటువంటి ఆనందం నిజంగా అది చాలు, ఈ రాజకీయానికి అదే పరమావధి అనేటువంటి మాటను కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అటువంటి నేపథ్యంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 5 కోట్ల రూపాయలు అవలేలగా 5 కోట్ల రూపాయల్ని ఈ రైతులను ఆదుకోవటానికి ఇవ్వటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది ప్రపంచ రాజకీయ చరిత్రలోని రాజకీయ నాయకులందరికీ కూడా ఆదర్శవంతమైన మార్గదర్శకమైనటువంటి కార్యక్రమం అనేటువంటి మాటని నేను స్పష్టంగా చెప్పగలను. అధికారం కోసం కాదు, ఎన్నికలు మరో 2 సంవత్సరాలు ఉన్నాయి, ఎన్నికల్లో ఓట్లు కోసం కాదు ఈ కార్యక్రమం. ఎన్నికల సమయంలో చేస్తే పోని ఓట్లు కోసం అనుకోవచ్చు, ఇది ఓట్లు కోసం ఎంత మాత్రం కాదు. ఒక మానవీయ దృక్పథంతో సాటి మానవుణ్ణి ఆదుకోవాలనేటువంటి మాటతోటి పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చారు. ఒక అభ్యుదయ కవి ఒక మాట రాశాడు, నేను చదివానది, ఒక కన్నీటి చుక్కని 1000 చేతులు తుడిచే రోజు కోసం ఎదురు చూస్తున్నానని చెప్పినటువంటి ఆ అభ్యుదయ కవికి, ఆయన ఇంకా సజీవంగానే ఉన్నాడు, ఆయనకి చెప్తున్నాను మీరు చెప్పిన మాటకి ఆ 1000 చేతులతో తుడిచేటువంటి సజీవ సాక్ష్యం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమేనటువంటి మాటని స్పష్టంగా చెబుతూ మరొక విషయాన్ని నేను మనోహర్ గారికి మనవి చేస్తున్నాను. ఇవాళ ఒక కొత్త విషయాన్ని ఒక ఆర్థికవేత్త నాతో చెప్పాడు, అదేంటంటే ఇవాళ రాష్ట్రంలో 1000000 కోట్ల రూపాయలు 1000000000 కోట్ల రూపాయల్ని అప్పులు తీసుకొస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఒక పక్కన ఆయన చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, మరో పక్కన ఆయనకి ఇంటర్నల్గా వచ్చేటువంటి రెవెన్యూ, అది మద్యం కానివ్వండి, ఇసుక కానివ్వండి, మరేదైనా కానివ్వండి, పన్నులు కానివ్వండి, వీటి రెండింటిని బేరీజు వేయండి. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాను, అందువల్ల అప్పులు తీసుకొస్తున్నాను అనేటువంటి మాట ఈయన చెప్తా ఉన్నాడు. ఈ సంక్షేమ కార్యక్రమాలకు కానీ ప్రభుత్వం నడపడానికి కానీ ఆ ముఖ్యమంత్రి గారికి అవుతున్న ఖర్చు ఎంత, ఈయన తీసుకొస్తున్నటువంటి 1000000000 లక్షలాది కోట్లు ఎంత, ఈ రెండింటిని బేరీజు వేసి నిజంగా ఈ డబ్బంతా కూడా వాటికే ఖర్చు పెడుతున్నాడా లేకపోతే తన జోబులో దాచుకోవడానికి ఖర్చు పెడుతున్నాడో నిగ్గు తేల్చండి అనేటువంటి మాటని ఇవాళ ఆర్థికవేత్త నాతో చెప్పినటువంటి మాట. అందుకే మనవి చేస్తున్నాను, దీని మీద శ్వేతపత్రాన్ని డిమాండ్ చేద్దాం. శ్వేతపత్రం మాత్రమే కాదు, అది సంపూర్ణంగా పారదర్శకతతో కూడినటువంటి పత్రంగా వచ్చే వరకు కూడా మనం ఉద్యమం చేద్దామనేటువంటి మాటను కూడా స్పష్టం చేయదలిచాను. ఎందుకంటే మరో శ్రీలంక అయిపోతుంది రాష్ట్రం అనేటి మాట మనకు స్పష్టంగా వినపడుతున్నటువంటి సందర్భంలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఈ రాష్ట్రంలో తిరిగి మనం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా దీని మీద ఉద్యమ రూపంలో ముందుకు వెళ్ళాలనేటువంటి మాటను మీ అందరికీ మనవి చేసుకుంటూ తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు చూపించిన మార్గంలో ముందుకు వెళతాం. మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అన్ని జిల్లాల్లో చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. దాంతోపాటు అధ్యక్షుల వారికి ఒక చిన్న మనం ఏంటంటే త్వరలోనే సమీక్షా కార్యక్రమాలను కూడా మీరు ఎలాగా చెప్పారు ప్రారంభిస్తామని, సమీక్షా కార్యక్రమాలను ప్రారంభించండి. పొటెన్షియల్ క్యాండిడేట్స్ ఎవరో ఇప్పుడే ఐడెంటిఫై చేయండి, కొంతమందికి అవకాశం కల్పించండి, వారు కొంత పారదర్శకతతో పనిచేసుకునేటువంటి అవకాశం ఇవ్వండి, వారు బాగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేయగలుగుతారు. తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో, ఏ రకంగా ఎన్నికల్ని మనం ఎదుర్కోవాలనేటువంటి మాట మీరు నమ్ముతారో అది మీరు చేపట్టండి. అది మీరు ఏమి తీసుకున్నప్పటికీ కూడా అది మా అందరికీ కూడా శిరోధార్యం అనేటువంటి మాటను కూడా మనవి చేసుకుంటూ, అయితే త్వరలోనే మీరు ఈ సమీక్షలు పూర్తి చేసి కనీసం కొంతమంది పొటెన్షియల్ క్యాండిడేట్స్ అయినా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పనిచేసుకోవడానికి అవకాశం ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఇప్పటికే కాలాతీతమైంది,
మరొకసారి ఇంకొక సందర్భంలో ఇంకొన్ని విషయాలు మాట్లాడతా అనేటువంటి మాటని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై జనసేన. జై హింద్.